కృషి పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. దీనికి నిలువెత్తు నిదర్శనం లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్. తల్లి గాజులు అమ్మి నగల వ్యాపారాన్ని ప్రారంభించిన కిరణ్ ఇప్పుడు ఆకాశమంత ఎత్తుకు ఎదిగారు. ఇప్పుడు లలితా జ్యువెలర్స్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. లలితా జ్యువెలర్స్ అధినేతతో మనం ఉన్నాము. కాకినాడలో 20వ బ్రాంచ్ ఓపెన్ చేయడం కాకినాడ పట్టణం చాలా ఆనందంగా భావిస్తుంది. మనతో పాటు లలితా జ్యువెలర్స్ అధినేత మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఇంత తక్కువ ధరకి ప్రజలకు ఆయన ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా మనం భావిస్తున్నాం. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 19 న్యూస్ తరఫు నుంచి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ సార్. చాలా హ్యాపీగా ఉంది మీ లలితా జ్యువెలర్స్ కాకినాడ రావడం. అతి తక్కువ ధరలుగా బంగారం ఇవ్వడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? టీవీ 19 న్యూస్కి మనసాలా చాలా థ్యాంక్స్. మీరు వచ్చిన దానికి సో మీడియా వాళ్ళ మనల్ని ఎంత ఈ రోజులో ఈ లెవెల్ని తీసుకోపోయినారంటే టోటల్ మీడియా సపోర్టు. అందరు అంటారు 100%, నేను 100% చెప్పను. 1 లాక్ కాదు, ఎన్ని పర్సెంటేజ్ ఉన్నాయో ఎన్ని సున్నాల్లో అన్నీ పెట్టినా కూడా చాలవు, అంత పర్సెంట్ సపోర్ట్ నాకుంది మీడియాది. సో ఈరోజు 25వ షోరూమ్ మనము ఆరంభించాం కాకినాడలో. సో 25 షోరూమ్స్ అయినాయి. ఇంకా రాబోయే రోజుల్లో గాజువాక, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం, తెలంగాణలో పోతే హనుమకొండ, తర్వాత వచ్చేసి హైదరాబాద్ 3, తర్వాత ఇంకా 2-3 ఉన్నాయి పేరు గుర్తు రావడం టక్కనే. సో అంత పెద్ద ప్లాన్లో పోతున్నాము. సో టోటల్ 50 షోరూము, 50 షోరూము నెల్లూరులో పెడదామని ప్లాన్లో ఉన్నాను. సో నాకేమంటే జనరల్గా నేను సంపాదించుకోవడం లేదన్న మాట నేను చెప్పను, కానీ నాకు చాలా థిన్ ప్రాఫిట్, చాలా స్మాల్ ప్రాఫిట్. ఎందుకంటే నాకు పార్ట్నర్స్ లేరు ఎవరు, నేను ఒక్కడనే. ఖర్చులు లిమిట్గా ఉంటాయి, చాలా కంట్రోల్గా ఉంటాయి ఖర్చులు. అనవసరంగా రూపాయి కూడా పెట్టను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే డబ్బులు ఎవరికి ఊరికేం రావు. ఇది ఎవరు పాటిస్తారో లేదో, కానీ నేను 100% పాటిస్తా, డబ్బులు ఎవరికి ఊరికే రావు. చాలా బాగుంది. ఇందాక కింద కొంతమంది కస్టమర్స్తో మాట్లాడినప్పుడు ఈ లలితా జ్యువెలర్స్ కాకినాడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే అతి తక్కువ ధరలకి మెయిన్ ఓల్డ్ గోల్డ్ మీద చాలా తక్కువ రేట్ వస్తున్నారు. ఏ ఎవరు బ్రాండ్ అంబాసిడర్ లేకుండా మీరు ఒక బ్రాండ్ అంబాసిడర్. ఈరోజు మాకు సెలబ్రిటీ ప్రతి మాల్బార్ ఉంది, చాలా జ్యువెలర్స్ ఉన్నాయి, కానీ అంటే మీరు సెలబ్రిటీ, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరే బ్రాండ్ అంబాసిడర్ అయితే నేనేం ఫీల్ దయం లేదు. నాకు ఆ బ్రాండ్ అంబాసిడర్ లాగా ఫీలింగ్ లేదు, ఏం లేదు. నా డ్యూటీ, నా జాబు, నా షాపు నేను చేయాలా అంతవరకే, కానీ నాకు అలాంటి ఏం బ్రాండ్ అంబాసిడర్ నేనేముంది. సార్ మీ లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి, మీ యొక్క సీక్రెట్ చెప్పండి. ఎంత కష్టపడి పైకి వచ్చారు? లేదు, నేను నెల్లూరు, నాది సొంతూరు నెల్లూరు. అంటే జర్నీ ఎట్టా అంటే ఒక విషయం మీకు చెప్తానండి, ఈ కాలంలో డబ్బులుంటేనే మనిషికి గుర్తింపు. డబ్బులు లేదంటే మా నాన్న కూడా నన్ను బాగా తిట్టేవారు, ఎందుకంటే నేను ఏ పని చేయనని. నేను ఫస్ట్ నేను చదువుకోలేదు, చదువు లేదు, డబ్బులు లేదు, ఇంట్లో పరిస్థితి బాగాలేదు. మళ్ళీ నేను ఏం ఆయనకి రూపాయి కూడా సపోర్ట్ లేదు నా వల్ల, ఆయనకి ప్రాబ్లమే నా వల్ల, కానీ మంచిగా ఆయనకి నేనేం చేయలే. సో ఒకరోజు బాగా కొట్టి నువ్వు వేస్ట్రా చచ్చిపోరా నువ్వు ఎందుకు ఉన్నావు అని చెప్పి చెప్పారు నాకు. ఏందిరా బాధ, డబ్బులు కదా సంపాదించాలి, అంతే కదా, దానికి చచ్చిపోమని చెప్పి ఎందుకు చెప్పాలా, మనం సంపాదించి చూపిస్తామని చెప్పేసి ఆ రోజు నుంచి డిసైడ్ అయ్యాను. అమ్మకి తెలియకుండానే అమ్మ గాజులు తీసుకున్నాను. సో అలా నాకు తెలిసి 64 గ్రాములు అనుకుంటాను, సరిగ్గా గ్రామం లేదు, బట్ 64 గ్రాములే. అక్కడితో జర్నీ స్టార్ట్ చేశాను. చదువు లేదు, లెక్కలు రావు, కానీ కాలిక్యులేషన్ ఎట్లా అంటే అందరూ టోటల్ వేస్తారు, నేను టోటల్ పోయిన, నేను కింద చూసే చెప్పేస్తాను రైట్ ఆ రాంగ్ అని చెప్పి. అది మన సెల్ఫ్ అంటే ఇది మీకు ప్రాక్టీస్తో పాటు వస్తుంది, అది పెద్ద సమస్య కాదు, చాలా ఈజీ. మీరు ఎప్పుడైనా కూడా మీరు ఒకసారి మీతోనే మాట్లాడండి, మనం ఏం చేద్దాం బాగుంటుంది, ఎట్లా చేద్దాం బాగుంటుంది, ఒక పట్టుదల, ఒక డ్రీమ్ అనేది, ఓకే ఇది నా టార్గెట్, ఇది నేను చేయాలా, నేను ఇట్లా చేస్తే బాగుంటుంది, అది మీరే డిసైడ్ చేసేయండి. ఎవరు చెప్పేది మీకు ఫోర్స్ చేసి ఎవరైనా పని చేపిస్తే మీరు చేయలేరు, మీగా మీరే డిసైడ్ చేసి ఒకటి చేయాలంటే 100% ఆ సక్సెస్ వచ్చే వరకు వదలకూడదు. ఆ సక్సెస్ రాకుండా మనకు మోసం చేస్తుంది, కానీ మనం సక్సెస్ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ట్రై చేస్తే ఒకరోజు వచ్చి అవుతుంది, వచ్చి తీరుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.